హలో ఫ్రెండ్స్ ది హిస్ శ్రావణి ఈరోజు నేను మీకోసం చేయబోయే ఐటెం టేస్టీ టేస్టీ కచోరీ కచోరీస్లో చాలా టైప్స్ ఉన్నాయి కానీ మనం చేసుకునేదైతే ఆనియన్ కచోరీ కావలసిన పదార్థములు గోధుమ పిండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాబేజ్ ఆప్షనల్ అండి కారం ఉప్పు చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ ధనియాల జీలకర్ర పౌడర్ గరం మసాలా పసుపు ఇప్పుడు గోధుమ పిండిని తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుని పూరీ పిండిలా కలుపుకోవాలి పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తాయి ఇలా ఒకసారి పిండిని ఉప్పు పసుపుతో కలుపుకున్నాక వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఆ పిండి మిశ్రమంలో సరిపడా వాటర్ని వేసుకుని పూరి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి ఇలా చక్కగా పూరీ పిండిలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూతన పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో సరిపడా ఆయిల్ని వేసుకుని ఫైన్లీ చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలను కొంచెం సేపు వేపుకొని ఆ తర్వాత క్యాబేజ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని ఒక చిటికెడ పసుపుని ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాని కొంచెం ఆమ్చూర్ పౌడర్ని కొంచెం ధనియాల జీలకర్ర పౌడర్ని ఒక టీ స్పూన్ గరం మసాలాని ఇలా మసాలా పౌడర్స్ అన్నిటినీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఓకే ఇప్పుడు మన కచోరీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ని చూద్దాం ఓకే ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి ముద్దను తీసుకుని ఇలా ఉండలుగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ఇలా రౌండ్గా చిన్న పూరీలా చేసుకుని చూసారు కదండి ఇలా చేసుకుని వీటి లోపల ఒక స్పూన్ కర్రీ పెట్టుకుని నీట్గా చక్కగా ఇలా చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒక ఉండలా చేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఒక చిన్న పూరీలా అరిచేతి మీద ఇలా ఒత్తుకోవాలి రిమైనింగ్ వాటిని కూడా సేమ్ అలానే చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని ఆయిల్ వేడయ్యాక మన కచోరీలని దాంట్లో వేసుకుందాం ఈ కచోరీలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోవండి సో ఆయిల్ ఎక్కువ తినను అనుకున్న వాళ్ళు కూడా ఈ కచోరీలు తినచ్చు ప్లస్ గోధుమ పిండిని వాడడం వల్ల హెల్త్ కూడా మంచిదే క్యాజువల్గా అయితే కచోరీలు మైదాపిండితో చేస్తారండి కానీ మనం ఇక్కడ గోధుమ పిండితో చేసుకుంటున్నాం గోధుమ పిండితో చేసుకున్న టేస్ట్ మాత్రమే మారదండి చాలా బాగుంటాయి కాకపోతే హెల్త్కి మంచిదని నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను టేస్ట్కి మాత్రం ఏం ఢోకా ఉండదండి చాలా బాగుంటాయి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది సో మైదాని యూస్ చేయకుండా ఏం ఐటమ్స్ చేసుకున్నా సరే మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని యాడ్ చేసుకుని చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మైదాని ఎంత తగ్గిస్తే అంత మంచిది ఓకే ఇప్పుడు మన కచోరీలు వేగిపోయాయండి తీసుకుని పక్కన పెట్టుకుందాం రిమైనింగ్ వాటిని కూడా ఇలాగే వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం రిమైనింగ్ వాటిని కూడా ఇలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచి తీసుకుంటున్నామండి చూసారా ఆయిల్ ఎక్కువ పీల్చుకోలేదు సో డీప్ ఫ్రైనే అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఈ ఐటెం తీసుకోవచ్చు కచోరీలు మనం గోధుమ పిండితో చేయడం ఒకటి ప్లస్ ఆయిల్ కూడా తక్కువ పీల్చుకోవడం వల్ల ఇది డీప్ ఫ్రై అవాయిడ్ చేయడం వాళ్ళు అందరూ తీసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన కచోరీలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తున్నాయో కచోరీల్ని ఆనియన్స్ మిర్చితో పాటు టమాటో సాస్ యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా అప్డేట్స్ మీకు అలర్ట్స్ రావడం కోసం